మైక్ ప్లీజ్. అధ్యక్ష, ఆశా వర్కర్ల యొక్క బాధని, వాళ్ళు పడుతున్న ఇప్పుడు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఒక సాటి మహిళగా వారి ఆవేదనను ఈరోజు గౌరవ శాసనసభలో మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష. ఏదైతే ఆశా వర్కర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా పేద, బడుగు, బలహీన వర్గాలకి చెందిన వారు అని సంగతి మన అందరికీ కూడా తెలిసిన విషయమే అధ్యక్ష. వాళ్ళంతా కూడా వారి విధి నిర్వహణలో చాలా కష్టపడుతూ రాత్రి పగలు అని తేడా లేకుండా నిద్ర ఆహారాలు కూడా మాని మన సమాజానికి ఎంత సేవ చేస్తున్నారో మన అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ఒక విధులు ఏ విధంగా చేస్తున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో వారి పాత్ర చాలా పెద్దది అధ్యక్ష. వారు గ్రామీణ ప్రాంతాల్లో ఒక మహిళలు ఏదైతే ఉన్నారో, గర్భిణీ స్త్రీలు ఏదైతే ఉంటారో వారందరికీ కూడా వారు డెలివరీ వరకు కూడా, ప్రెగ్నెన్సీ నుంచి మొదలగు డెలివరీ వరకు కూడా వారికి పౌష్టిక ఆహారం విషయంలో కానీ, వారికి అన్ని మాత్రలు, వారి ట్యాబ్లెట్లు అందించడంలో కానీ, వారికి టైం పరంగా వారికి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చెకప్స్ చేయించడంలో కానీ వీరంతా కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా వారు ఇంటింటికి వెళ్ళి పిల్లలకి వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు అధ్యక్ష. పోలియో టీకాల టైంలో కూడా వారి బాధ్యత చాలా పెద్దది అధ్యక్ష. వారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఏవైతే పిల్లలు ఉంటారో వారందరికీ కూడా ఐరన్ టాబ్లెట్స్ టైంకి అందుతున్నాయా లేదా, వారంతా ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని కూడా వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో ఈరోజు వాళ్ళు చాలా అష్ట కష్టాలు పడుతున్నారు అధ్యక్ష. మనం చూస్తున్నాం, మీడియాలో కూడా వస్తున్నాయి, గత చాలా రోజులుగా వారు ధర్నాలు, రాస్తారోకులు కూడా చేస్తున్నారు అధ్యక్ష. నాకు సెల్కి కూడా చాలా మంది ప్రాంతాలకు అతీతంగా కూడా మెసేజ్లు పెడుతూ వారి యొక్క ఇబ్బందులు, మహిళగా ఉన్నాను కాబట్టి ఇక్కడ శాసనసభలో వారి యొక్క ఇబ్బందులు కూడా ఏ మా రాజమండ్రిని కాకుండా అధ్యక్ష స్టేట్లో చాలా చోట్ల నుంచి కూడా నాకు మెసేజ్ పెట్టి శాసనసభలో ఈ ప్రశ్న అడగవలసిందిగా వారందరూ కూడా నాకు అడగడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి కష్టాలని గుర్తించి అప్పుడు అసలు జీతాలు వాళ్ళకి గౌరవ జీతం చాలా తక్కువ ఉండేది అధ్యక్ష. అది నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 పెంచడం జరిగింది అధ్యక్ష. దాంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ 1 స్థానం, మనం వాళ్ళకి ఇచ్చే శాలరీస్ 1 స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో 3,000 నుంచి 10,000 చేస్తామని ఏదైతే ఆయన హామీ ఇచ్చారో అది ఎంతవరకు వచ్చిందో కూడా ఆయనకి ప్రభుత్వానికి అడుగుతున్నాను అధ్యక్ష. అదే మాదిరిగా క్లారిటీ కావాలని ఒకసారి ఈ విషయం క్లారిటీ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. 3,000 నుంచి 10,000 వేతనం, గౌరవ వేతనం ఇస్తూ దాంతోపాటు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారా? తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారో అది చేస్తున్నారా లేదా అని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. దీంతోపాటు అనేక ప్రాంతాల్లో చాలా మంది ఆరోపణలు కూడా చేస్తున్నారు అధ్యక్ష. అధికార పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని వాళ్ళకి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మీ ఉద్యోగాలు పోతాయి, మేము కొత్త వాళ్ళు నియమిస్తామని కూడా చెప్తున్నారని చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. దీంతో వాళ్ళు ధర్నాలు, రాస్తారోకులకు చేసి చాలా మంది ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష. ఇది నేను ప్రభుత్వానికి, మంత్రి గారికి ఏదైతే కోరుకుంటున్నాను, ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నానో, మీరు త్వరితగతిన ఆశా వర్కర్లందరికీ కూడా వారి మీరు ఏదైతే ప్రామిస్ చేశారో, మీరు ఏదైతే 10,000 ఇస్తామని ప్రామిస్ చేశారో అది తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. వారికి జమ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. తర్వాత వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా మీరు కల్పించాలని, తర్వాత ఎవరైతే మీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇలాంటి చర్యలు పాల్పడితే వాళ్ళందరి మీద మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. తొందరగా జీవో కూడా దీని మీద రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ తొందరగా దీని మీద మీరు
క్లారిటీ ఇవ్వాలని కూడా మీ అందరికి ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.